ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వేదాంత త్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే స్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 13 ఆగస్టు నుండి 19 ఆగస్టు వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం గత వారానికి ఈ వారానికి స్వల్పమైనటువంటి వ్యత్యాసం మాత్రం కనపడుతోంది. మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని పనులని అవి పరిష్కార దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగంలో ఒక రకమైనటువంటి ప్రాధాన్యత, మీ యొక్క శ్రమకు తగినటువంటి ఒక గుర్తింపు లేదా మీకు వేతనంలో కాస్త వృద్ధి, ఇవేమైనా ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ఆర్థికపరమైనటువంటి చాలా విషయాలలో, డబ్బులు ఇవ్వటాలో తీసుకోవడాలలో, పొదుపు విషయాలలో కూడా ఒక అడుగు ముందుకు వేయటం, ఆర్థికంగా కాస్త పుంజుకోవటం, ఉద్యోగంలో కానీ ఆర్థికమైనటువంటి వనరులు పెంచుకోవడానికి కానీ కొత్త కొత్త అవకాశాలు రావటం, ఇవన్నీ కూడా ఉద్యోగ మార్పు కూడా ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. అయితే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా తండ్రిగారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త వైద్యుణ్ణి సంప్రదించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక శుభకార్యాచరణ కానీ లేదా ఏదేని పర్వత ప్రాంతాలకు వెళ్ళటం కానీ ఇలాంటివి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకులు ఉండవు, కానీ వాహనాలు నడిపేటువంటి సమయాల్లో మాత్రం కాస్త తగు శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అత్యుత్సాహంలో తాము ఏమి మాట్లాడుతున్నారో కాస్త నియంత్రణ అవసరం. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన గృహ నిర్మాణం కోసం చేసేటువంటి పనులలో కాస్త ఒక అడుగు ముందుకు వేయటమో లేదా దానికి తగినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని పనులు కానీ కొన్ని ఆలోచనలు కానీ చేయటం ఇవన్నీ కూడా జరగవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రం, సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. దానితోపాటు బిల్వ వృక్షం, మారడి చెట్టుకు సేవ చేయండి. విశేష ఫలం మీరు పొందండి. వృషభరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అత్యుత్సాహం కూడా ఏర్పడవచ్చు. ఆర్థికపరమైనటువంటి అనేకమైనటువంటి చికాకులు తొలగిపోయే అవకాశం ఉంది. లేదా గతంలో ఉన్నటువంటి రుణబాధలకు కానీ గతంలో మీరు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లకు కానీ అవి తీర్చుకునేటువంటి, అవి సరిదిద్దుకునేటువంటి అవకాశాలు మాత్రం ఈ వారం లభించవచ్చు. అంతేకాకుండా ఒక ఆత్మీయ శ్రేయోభిలాష వల్ల కొంత మీకు మేలు కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వపరంగా కానీ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి పెద్దల వల్ల కానీ కొంత మీకు మేలు జరగవచ్చు. కొంత సహాయం కూడా లభించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక మీ యొక్క మాటలతో, మీ యొక్క చేష్టలతో ఎదుటివారిని ఆకట్టుకోవటమో, ఎదుటివారితో చక్కగా సఖ్యత ఏర్పడటమో జరగవచ్చు. అంతేకాకుండా నూతన స్నేహాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఇక గృహ మార్పు కానీ లేదా నూతన గృహ నిర్మాణం కోసం చేసేటువంటి కొన్ని ప్రయత్నాలలో మోసపుచ్చేటువంటి చేతులలో మాత్రం అలాంటి వారి మాటలు మాత్రం నమ్మకండి. ఒకటికి రెండు సార్లు మీకై మీరు ప్రతి విషయాన్ని కూడా, ముఖ్యంగా వ్యాపారస్తులు, భూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వివాదాస్పదమైనటువంటి కొన్ని స్థలాల జోలికి మాత్రం వెళ్ళకూడదు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయడం వృధా అని తెలుసుకోవాలి.
ఇక సంతానకు ప్రోభృద్ధి, సంతానకు విద్యా విషయాల్లో చక్కగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి, ధార్మికమైనటువంటి సేవలు చేసేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా తగు అనుకూల ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మారెడు చెట్టుకు యథావిధిగా మారెడు చెట్టుకి సేవ చేయండి, నీరు పోయండి, విశేష ఫలాలు పొందండి. సూర్యాష్టకము శనేశ్వర ధ్యానాన్ని మాత్రం మరవకూడదు. మిథున రాశి. మిథునరాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహమైనటువంటి మనస్సు, ఉల్లాసవంతమైనటువంటి పర్యావరణం, ఉల్లాసవంతమైనటువంటి చక్కని వాతావరణం ఏర్పడే అవకాశం కనపడుతోంది. సంఘ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకునే అవకాశాలు, అంతేకాకుండా వ్యాపారాల్లో చక్కని నిర్మాణాత్మకమైనటువంటి ఒక చక్కని పథక రచనతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. గృహ నిర్మాణాలు కానీ, గృహ నిర్మాణాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ అవి సఫలం కావచ్చు. సంతానకు ప్రోహు చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమానురాగాలు మీకు లభిస్తాయి. అయితే దూరపు కొండలు నునుపు అని, అంతేకాకుండా కొత్తది ఒక వింత, పాతది ఒక రోత అనేటువంటి ఒక సామెత ఉంది కదా, కొత్త కొత్త వాళ్ళు ఏదో చెబుతారు, వాళ్ళని విశ్వసించటం, ఎవరైతే మీ శ్రేయస్సు కోరుతున్నారో, ఎవరైతే పరిపూర్ణంగా మీకు అనుకూలంగా ఉన్నారో, త్రికరణ శుద్ధిగా మీ యొక్క మేలు చేకూర్చే వాళ్ళని మాత్రం మీరు కాస్త పక్కకు పెట్టడం, ఇలాంటిది మాత్రం కనపడుతుంది. దూరపు కొండలు నునుపు అనేటువంటి ఒక భ్రమ మాత్రం పనికిరాదు సుమా. ఎవరో ఏదో చెప్పారు కదా, వాళ్ళు చెప్పింది ఏదో వాస్తవము, మీ శ్రేయోభిలాషు చెప్పేది మాత్రం అంతగా పట్టించుకోకపోవడం, ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా శత్రువులపై ఆధిపత్యాన్ని చెలాయించడం, ఎవరైతే విరోధంగా ఉన్నారో వాళ్లే మీ శ్రేయస్సు కోరి మీ మేలు మీ యొక్క ఆశ్రయించి రావటం, కోర్టు వ్యవహారాలు గొడవలన్నీ కూడా మధ్య మార్గంగా పరిష్కారం కావటం ఇవి కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఒక తపన కూడా మీకు అనుకూలంగా ఉండవచ్చు. విద్యార్థులకి చక్కగా మీరు కోరుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కానీ మీరు కోరుకున్న కోర్సులలో కానీ ప్రవేశం లభించవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. చేయాల్సిన పనులు చక్కగా త్వరగా చేయండి. ఎటువారి యొక్క మనస్సును మాత్రం గాయపరచకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు మేడి చెట్టును పోషించండి, మేడి చెట్టును పెంచండి, ఆరాధించండి. సూర్యాష్టకము అలాగే బృహస్పతి స్తోత్రము అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం చేయాల్సిన పనులన్నీ కూడా మీరు వేగాన్ని పెంచాలని చూస్తారు. పనులు కాస్త మందకొడిగా సాగటం, నిదానంగా ముందుకెళ్ళవచ్చు, కానీ అనవసరమైనటువంటి అత్యాశ, అనవసరమైనటువంటి అతి ఆవేశం మాత్రం కాస్త తగ్గించుకోవాలి. ఒకేసారి నాలుగు పనులన్నీ చేయాలి, ఒకేసారి ఎక్కువగా ధనాన్ని సంపాదించాలి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి కొన్ని ఆలోచనలు మాత్రం మీకు కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. అతి ఆరాటం, అతి ఆవేశం కాస్త తగ్గించుకుంటే అన్ని విధాల శ్రేయస్సును తెలుసుకోవాలి. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం కానీ, లేదా విలాసవంతమైనటువంటి కొన్ని కొంత ధన విలాసాలకు కొంత ధనాన్ని ఖర్చు చేయడం ఇలాంటివి కనపడుతున్నాయి. వృధా ఖర్చు మాత్రం కాస్త అదుపులో పెట్టుకోవాలి. శత్రువులపై ఆధిపత్యాన్ని ఎలా ఇస్తారో మాస్టర్లు కాస్త వాడిగా వేడిగా రావచ్చును. ఇక సోదరులతో, సోదర సమానులతో చక్కగా అనుకూలంగా ఉంటుంది. తమ యొక్క సంతానం యొక్క, ముఖ్యంగా కనిష్ట సంతానం యొక్క ప్రవర్తనలో కానీ, వారి యొక్క మాట వ్యవహారాలలో కానీ ఏదో ఒక మార్పును గమనించి కాస్త ఆందోళన చెందటమో, లేదా వారిని సరైన మార్గంలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి తమకు తాను స్థానచలనాన్ని కోరుకోకండి. ఒకవేళ మీరు కోరుకున్న విధంగా అది జరగకపోతే బాధపడాల్సిన అవసరం ఉంటుంది కనుక మీకై మీరు స్థానచలనాన్ని కోరుకోకండి. అంతేకాకుండా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కూడా లభించే అవకాశం ఈ వారం కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా ఔదుంబర వృక్షం, మేడి చెట్టుకు సేవ చేయండి, మేడి చెట్టుకు చక్కగా నీళ్లు పోయండి, పోషించండి, చక్కని విశేష ఫలితాలు పొందండి. అంగారక స్తోత్రము, ఆదిత్య హృదయ స్తోత్రము అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటుంది. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అనవసరమైనటువంటి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ కాస్త తగ్గించుకోవాలి. ఎదుటివారు ఏమి చెబుతున్నారు అది వినే ప్రయత్నం చేయండి. తమ శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకోండి. ఏది తెలుపు, ఏది నలుపు, వాస్తవము ఏది అవాస్తవము, ఈ విషయాలలో కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి.
కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల నుంచి చక్కగా బయటపడతారు. మీకు మాట, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీకు ఆత్మీయ అనుబంధాలు పెరుగుతాయి. కానీ మాటలు కాస్త వాటిగా వేడిగా రాకుండా హృదయంలో మంచిగా ఉండవచ్చు, కానీ దాన్ని మీరు ప్రదర్శించే విషయంలోనే పొరపాటు జరిగే అవకాశం ఉంది. కనుక తొందరపడి మాటలు వాటిగా వేడిగా రాకూడదు. అలాగే స్నేహాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించాలి. నూతన స్నేహాలు కానీ నూతన పరిచయాలు కానీ కాస్త ఇబ్బంది కలిగించే విధంగా పరిణమించే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. కాస్త అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కానీ మీడియా వారి పట్ల కానీ లేదా ఇతరత్రా మీరు కొందరు రహస్య విషయాలు మాట్లాడే సమయంలో కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ విధంగా ప్రవర్తించాలి. మీకు అవసరం లేని విషయాల జోలికి అసలు వెళ్ళకండి, వదిలివేయండి, ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆర్థికపరమైన చికాకులు పెద్దగా బాధించవు. అంతేకాకుండా చాలా కాలంగా మీరు ఆశిస్తున్నటువంటి ఒకనొక ఫలం మీ చేతికి అందవచ్చు, నూతన వ్యాపారాలలో ప్రవేశించవచ్చు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంది, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. కానీ తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నంలో మాత్రం సఫలం కాలేరు. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. మీ యొక్క ప్రతిక్షణాన్ని ఉపయోగించుకోండి, మీ ధర్మాన్ని మీరు పాటించండి. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుస్తోత్రాన్ని కేతుస్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రత్యేక శని స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతుంది. బిల్వ వృక్షానికి ప్రతిరోజు నీరు పోయండి, చక్కని విశేష ఫలాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. మిత్రుల ద్వారా కానీ లేదా శ్రేయోభిలాషుల ద్వారా కానీ చక్కని విశేషమైనటువంటి సలహా లభించటం, పరిపూర్ణమైనటువంటి దీర్ఘకాలికంగా చక్కని ప్రయోజనాలు కలిగించేటువంటి పరిష్కారవంతంగా ఉండేటువంటి చక్కని ప్రయోజనాలకి చక్కని ఆలోచనలు చేస్తారు, అందులో సఫలమవుతారు. నూతనమైనటువంటి గృహ నిర్మాణం కోసం చేసేటువంటి ప్రయత్నంలో కూడా ముందుకు వెడతారు. అంతేకాకుండా అవివాహితులకు వివాహ సంబంధాలు నిశ్చయం కావడంలో కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఒకేసారి 2-3 అంతకన్నా ఎక్కువ సంబంధాలు రావటం, అందులో ఏది నిర్ణయం చేసుకోవటం, ఇందులో మాత్రం ఒక రకమైనటువంటి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఉద్యోగం మారి నూతన ఉద్యోగం కోసమే ఏమైనా ప్రయత్నాలు చేయాలా అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు కూడా రావచ్చు. సొంత ఆలోచనలే అన్ని విధాలా మీకు శ్రేయస్సని తెలుసుకోండి. జనాకర్షణ పెరుగుతుంది, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మీపై మీకు చక్కని ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. నూతన స్నేహాలు కానీ నూతన పరిచయాలు కానీ కాస్త 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడతారు. ఖర్చులు మాత్రం ఆలోచన లేనటువంటి అనాలోచితంగా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఉసిరి చెట్టుకి నీరు పోయండి, ఉసిరి చెట్టును పోషించండి, ఉసిరి చెట్టును పెంచండి. ఇక ఇంకా విశేష ఫలితాల కొరకు రాహుస్తోత్రము, బృహస్పతి స్తోత్రము అన్ని విధాల మిమ్మల్ని రక్షిస్తుంది. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. అయితే సమీప భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఆత్మవిశ్వాసం మీలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే అత్యుత్సాహంతో కానీ దూరపు కొండలు నునుపు అనేటువంటి ఎండమావులను చూసి భ్రమించవద్దు. అలాంటి అవకాశాలు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి కొన్ని అవకాశాలు మీ ముందుకు రావచ్చు. తొందరపడి ప్రలోభపడకండి, మీ యొక్క స్వశక్తిని నమ్ముకోండి, తద్వారా మీకు మేలు జరుగుతుంది. సమీప భవిష్యత్తులో మంచి జరుగుతుందనేటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఖచ్చితంగా మంచే జరుగుతుంది సమీప భవిష్యత్తులో. అనవసరమైనటువంటి నిరాశ నిస్పృహలకు తావు ఇవ్వకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీకు సంబంధం లేని విషయాలలో ఎక్కడా సంతకాలు పెట్టడం కానీ మధ్యవర్తిత్వం చేయటం కానీ చేయకండి. గృహంలో ఏమైనా చికాకులు ఏర్పడినా సోదరుల మధ్య కానీ జీవిత భాగస్వామి మధ్య కానీ
సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అత్యావేశము, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు సృష్టించుకోవడం మాత్రం అనర్థదాయకమనేటువంటి విషయాన్ని తెలుసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కాస్త ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం తలెత్తే అవకాశం ఉంది. అయితే అలా తలెత్తినా కానీ వాటి నుండి అధిగమించేటువంటి అవకాశం మాత్రం ఉంది గనక అలాంటి విషయాల్ని, ప్రతి విషయాన్ని కాస్త ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆలోచన చేయండి, చక్కని పరిష్కారం మీకు లభిస్తుంది. అతి ఆవేశం మాత్రం పనికిరాదు. ఇక వారాంతంలో మాత్రం చక్కని పనులలో కూడా, అన్నిట్లలో కూడా చక్కని విశేషమైనటువంటి వేగం అందుకుంటారు, ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం అలాగే శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితిలో మానకండి. శమీ వృక్షానికి సేవ చేయండి, విశేష ఫలం పొందండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం కాస్త ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి ఆవేశం కానీ ఆందోళన కానీ పనికిరాదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించటం, ఏదో భావోద్రేకానికి లోను కావటం ఇవి జరగవచ్చు. అయితే ఎవరు ఏది చెప్పినా కూడా పరిపూర్ణంగా విని మీ ఆత్మవిశ్వాసానికి అనుకూలంగా కాస్త ముందుకు వెళ్ళండి, ఆత్మసాక్షికి అనుకూలంగా ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా అనవసరమైనటువంటి లావాదేవీలకి తొందరగా అత్యాశతో కోటీశ్వరం కావాలనేటువంటి ఒక తపన వీటికి కాస్త స్వస్తి చెప్పండి. అంతేకాకుండా ముఖ్యంగా విపరీతమైనటువంటి శారీరక బడలిక, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అనవసరమైన నిర్లక్ష్యం మాత్రం చికాకు కలిగించవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేని ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విశేషమైన అవార్డు కానీ సన్మానం కానీ లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. పేరు ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వృత్తి వ్యాపారాలలో వారాంతంలో చక్కని అభివృద్ధి, చక్కని పురోభివృద్ధి కూడా సాధిస్తారు. నూతన విద్యల కోసమే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత అనుకూలమైనటువంటి అనుకూలమైన ఫలితమే కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి అనుకూలం కావచ్చు, కాస్త ప్రయాస చేత పనులు కావచ్చు. స్థానచలనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఉద్యోగస్తులు మాత్రం తగుదునమ్మానని అత్యుత్సాహంతో సరి అయినటువంటి సమాచార సేకరణ లేకుండా కొన్ని సాంకేతిక లోపాల వల్ల తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుచును కదా. అంచేత తమకు తాము కోరి స్థాన చలనానికి ప్రయత్నం చేయకండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సూర్యాష్టకము, శనైశ్చర ధ్యానాన్ని చక్కగా ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. శమీ వృక్ష సేవ అన్ని విధాల మీకు అనేకమైన చికాకులను శమింపజేస్తుంది. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా కాస్త నెమ్మది అవసరం. తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోవటంలో కూడా జీవిత భాగస్వామి యొక్క సలహా కానీ శ్రేయోభిలాషుల సలహా కానీ తీసుకోవడం ఉచితం. అన్నీ తమకే తెలుసు అనేటువంటి ఒక రకమైన భావంతో ముందు ఉండకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వాహనాలు నడిపే విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం మాత్రం జరపకండి. ఎక్కడ కూడా తొందరపడి తగుదునమ్మని ష్యూరిటీలు ఇవ్వకండి. అగ్రిమెంట్స్ లాంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్త ఉండండి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కానీ మీకు రావాల్సిన లబ్ధి, అలాగే మీకు రావాల్సినటువంటి పదోన్నతి, అలాగే మీకు రావాల్సిన పేరు ప్రతిష్టలకు భంగం ఏర్పడదు. కానీ విపరీతమైనటువంటి పని ఒత్తిడి, ఎక్కువగా మీపైన అనేకమైనటువంటి కొన్ని అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానపు పురోభివృద్ధి చక్కగా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశం ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా డబ్బులు ఇవ్వటాలు తీసుకోవటాల్లో కూడా కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు అవసరం. ఏదైనా వస్తువు కొనే ముందు దాని యొక్క నాణ్యతను ఒకటికి రెండు సార్లు పరీక్షించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక నూతన గృహాల నిర్మాణం కానీ నూతన గృహాల కొనుగోలు కానీ ఈ విషయాల్లో కూడా కొంత మీకు రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త సామాన్యంగానే ఉంది.
మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని మానకూడదు. ఆదిత్యోదయ స్తోత్రం అన్ని విధాలా రక్షిస్తుంది. శమీ వృక్ష సేవ సర్వదా శ్రేయస్సును కలిగిస్తుంది. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మానసికంగా కోపం పెరగవచ్చు. అన్నీ తమకు తెలుసు, తమకే తెలుసు అనేటువంటి భావము పెరగవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా తమను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అనే భావము ఏర్పడవచ్చు. అంతేకాకుండా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సాధించటంలో ఆలస్యం అవుతోంది అనేటువంటి ఒక భావన, ఒక రకమైనటువంటి భావాల యొక్క ఒక యుద్ధం, అంతర్యుద్ధం మీలో ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. వివాహ సంబంధాల నిశ్చయాలలో కొంతమందికి అనుకూలమైనటువంటి ఫలితం ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఉద్యోగంలో పదోన్నతి కానీ, ఉద్యోగంలో చక్కని మీకు అదనపు బాధ్యతలు కానీ, మీలో ఉండేటువంటి నైపుణ్యానికి, మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలకి చక్కని గుర్తింపు ఏర్పడే అవకాశం కనపడుతోంది. వాహనాలు కొనుగోలు చేయడంలో, అమ్మడాలో ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా వాహనాలు నడిపే సమయంలో కూడా అనవసరమైనటువంటి అతి ఉత్సాహం మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక మీకు సంబంధం లేనటువంటి వివాదాలకి, కోపతాపాలకి అత్యావేశము, అతి నిరాశ ఇలాంటివి రాకుండా తగు జాగ్రత్త ఉండండి. ఒక వ్యక్తిపై తొందరపడి ఒక నిర్ణయాన్ని తీసుకోకండి. ఒక వ్యక్తిపై ఇలా ఫలానా వారు ఇలాంటి వారు అనేటువంటి తొందరపడి ఆ నిర్ణయానికి రాకూడదు. వాళ్లే మీకు శ్రేయస్సు కలిగించే విధంగా ఉండొచ్చు. ఆ క్షణానికి మీకు ఏమైనా ఆ విధమైన భావన ఏర్పడినా కానీ కాస్త ఓపిక అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విద్యార్థులు కాస్త శ్రమించాలి, అనుకూలంగా ఉంది కానీ కాస్త శ్రమించాల్సిన బాధ్యత మాత్రం మీది. అంతేకాకుండా ఇక వ్యాపార భాగస్వాముల మధ్య కూడా మాటకు మాట పెరగకుండా కాస్త శాంతంగా ఉండే ప్రయత్నాలు చేయండి. ప్రభుత్వపరంగా మీకు రావాల్సిన లబ్ధి మాత్రం దొరకవచ్చు. ఇక మీరు శత్రువులపై ఆధిపత్యాన్ని మాత్రం చెలాయిస్తారు. ఉత్తమమైన ఫలితాల కొరకు అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి. సూర్యాష్టకము, అంగారక స్తోత్రము అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటుంది. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం, గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పులు లేకున్నా కానీ, ఫలితాలలో పెద్దగా మార్పులు లేకున్నా కానీ, ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగు వేయండి. అన్నీ తమకే తెలుసు అనేటువంటి ఒక భావాన్ని కాస్త విడనాడండి. ఏటివారు ఏమి చెబుతున్నారు వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ శ్రేయోభిలాషులు ఎవరు, ఎవరు శ్రేయోభిలాషులు కారు, ఎవరు సలహా పాటించాలి, ఈ విచక్షణ కాస్త మీరు ఆలోచన చెయ్యండి. ఇక సంతానం యొక్క పురోభివృద్ధి బాగా చక్కగా ఉంటుంది. వారి కోసం ఏదైనా విశేషమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఏదైనా ఒక పనులు చేయాలనేటువంటి ఆరాటం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా మాత్రం కొన్ని చికాకులు ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఎవరి ద్వారానైతే మీరు ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి సహాయం అందుతుందని ఆరాటపడుతున్నారో, అలాగే ఆశిస్తున్నారో, అందులో కాస్త కొంత ఫలితం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు తెలియకుండానే మీపైన ఎవరో ఏదో మాట్లాడుతున్నారో అది తెలుసుకోవాలనేటువంటి ఆరాటం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి నిర్లక్ష్యము, అనవసరమైనటువంటి అజాగ్రత్త మాత్రం పనికిరాదు సుమ. అంతేకాకుండా మాట ఎదుటి వారితో మాట్లాడేటువంటి సమయాల్లో కూడా కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆదరణ ఇవన్నీ కూడా చక్కగా మీకు అందుతాయి. భవిష్యత్తులో ఏదో విశేష కార్యం చేయాలనేటువంటి ఆలోచనలు కూడా మీలో ఎదురు కావచ్చు. నూతన వ్యాపారాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొంత మీకు మేలు జరగవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా సూర్యాష్టకము, అదేవిధంగా రాహుస్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. మహాలక్ష్మి స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. బిల్వవృక్షం సేవ, బిల్వవృక్షాన్ని నాటడం, బిల్వవృక్షాన్ని పోషించడం అనేక విధాలుగా మీకు సర్వసౌఖ్యాన్ని ఇస్తుంది. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది.
ప్రతి విషయంలో కూడా కళాపరమైనటువంటి అభివృద్ధి, కళాకారుల ముఖ్యంగా చక్కని అవకాశాలు రావడం ఇవన్నీ కూడా లభించవచ్చు. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తండ్రి గారి యొక్క ఆస్తుల విషయంలో కానీ, తండ్రి గారి బంధువుల వల్ల కానీ కొన్ని అనవసరమైనటువంటి వివాదాలు, ఏదో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక సంతానం యొక్క పురోభివృద్ధి, సంతానం యొక్క విశేషమైనటువంటి వారి యొక్క పరిపక్వత, వారు సాధించే పేరు ప్రతిష్టను చూసి మీరు చక్కగా ఆనందిస్తారు. విద్యార్థులకు చక్కగా ఉంది, విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి, చక్కని మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏ ఆందోళన అయితే మీలో ఉండెనో ఆ ఆందోళన తొలగిపోయి చక్కని మీరు చక్కగా మీరు ఆశించే ఫలితం మీకు కలిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. ఆర్థికపరమైనటువంటి చికాకులు, ఆర్థిక రుణాల వల్ల కానీ లేదా ఇతరత్ర గతంలో మీరు ఎవరికో ఇచ్చిన మాట వల్ల కానీ ఏర్పడిన అవస్థ కాస్త దూరమై ప్రశాంతత ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకార ఆత్మీయ అనుబంధాలు మీకు లభించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గతంలో ఏర్పడినటువంటి కొన్ని అపనిందలు కానీ, గతంలో ఏర్పడినటువంటి కొన్ని చికాకులకు కానీ చక్కని పరిష్కార మార్గం లభించి అవన్నీ కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వారాంతంలో చక్కని పేరు ప్రతిష్ట ఉన్నటువంటి కొంతమంది పరిచయాలు కూడా మీకు లాభించవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, ఎక్కువగా కృషి చేయండి. అవివాహితులకి వివాహ సంబంధాలు నిశ్చయం కావచ్చు. ప్రభుత్వపరంగా కొన్ని కాంట్రాక్ట్స్ కానీ, ప్రభుత్వంలో కొన్ని పెట్టుబడులు కానీ పెట్టడంలో ప్రభుత్వం వల్ల మీకు కొంత సహాయం కానీ లభించే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు తొందరలో సమీప భవిష్యత్తులో ఏదో విశేషమైనటువంటి చక్కని ఫలితం కలుగుతుందన్న విషయాన్ని కూడా తెలుసుకొని మీరు ఆనందిస్తారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సూర్యాష్టకాన్ని మానకండి, శనేశ్వర స్తోత్రాన్ని చెయ్యండి. ఉసిరి చెట్టు యొక్క సేవ అన్ని విధాలా మీకు రక్షిస్తుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి గనక చక్కగా ఉసిరి ఈ దేవతా వృక్షాలను సేవ చేస్తూ, తులసి చెట్టును ప్రతి ఇంట్లో పోషిస్తూ, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతూ మనతో పాటు సాటి వారిని కూడా బ్రతకనిచ్చే కనీసమైనటువంటి ఆ సద్బుద్ధి పరమాత్మ మనందరికీ కూడా ప్రసాదించాలని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమైషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.